అందరికీ నమస్కారం. నేను విక్రమ్ వర్మ. మన దేశంలో చాలానే లాంగ్వేజెస్ ఉన్నాయి. అంతెందుకు, మాటలు లేని మగవాళ్ళకే సైన్ లాంగ్వేజ్ ఉంది. కానీ టర్కీలో కొత్త లాంగ్వేజ్ అనేది 300 సంవత్సరాల క్రితం అనేది మొదలైంది. దాన్నే వర్డ్ లాంగ్వేజ్ అంటారు. నార్థన్ టర్కీలో చాలా హిల్స్ మరియు మౌంటైన్స్ ఉన్న ప్రదేశం. అక్కడ మాట్లాడుకోవడానికి పూర్వంలో ఫోన్లు ఉండేవో కాదు. అంతేకాకుండా అక్కడ పనిచేసే ప్రజలు కూడా అక్కడ వ్యవసాయంలో పనిచేస్తే అక్కడ మాట్లాడుకోవడానికి సదుపాయం లేనేలేదు. అందుకే వాళ్ళు బోర్డ్ లాంగ్వేజ్ అనే దాన్ని తయారు చేశారు. బోర్డ్ లాంగ్వేజ్ అనేది మనం వేసే విజిల్ లాంటిది. టర్కీలో ఉండే ప్రతి ఒక్క పదానికి విభిన్నమైన శబ్దాన్ని తయారు చేస్తూ విజిల్స్ వేస్తూ చాలామంది చుట్టుపక్కన ఉన్న వాళ్ళతోటి లేకపోతే వాళ్ళతో ఆ భూమిలో పనిచేసే వాళ్ళతో మాట్లాడుకోవడానికి తయారు చేసిన భాషే బోర్డ్ లాంగ్వేజ్. అయితే ఇది చాలా ఏళ్ళ కృషితో, అంతేకాకుండా చాలా ఏళ్ళ ట్రెడిషన్ దీంట్లో ఉంటుంది. అయితే ఈ భాష వేరే భాషలతో పోల్చుకుంటే విభిన్నమైనది. ఈ శబ్ద తరంగాలు మన చుట్టుపక్కన ఉండడానికి వినిపించినంత గట్టిగా, అంతేకాకుండా వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళు కూడా తిరిగి సమాధానాన్ని చూపేటట్టు సౌకర్యంగా ఉంటుంది. వీటిని నేర్చుకోవడం కాస్త కష్టమే. అయినా సరే వీటిని వాళ్ళ దేశంలో ఉపయోగిస్తూ ఉంటారు. కాకపోతే ఈ యుగంలో సెల్ ఫోన్లు ఇంటర్నెట్ రావడంతో ఈ భాషని మాట్లాడే వాళ్ళు చాలా తక్కువగానే ఉన్నారు. అయినా సరే చాలామందిని ఈ భాష నేర్చుకోవడానికి ముక్తి చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి భాష అనేది మారిపోతే, లేకపోతే ఒక భాష అనేది వాడుకలో లేకపోతే ఆ భాష ఎప్పటికీ మరీ తిరిగి పునర్భవించదు. అందుకే ఈ భాషని చాలామంది ఈ మధ్య తరంలోనే నేర్చుకోవడం మొదలుపెట్టారు. మీరు ఈ పక్షి భాష గురించి వింటున్నారా? లేకపోతే మా యొక్క కమెంట్ సెక్షన్లో ఈ భాష గురించి వినుంటే, లేకపోతే ఈ భాష వచ్చిన వాళ్ళని ఎవరైనా మీరు చూసినట్టయితే మాకు తెలపండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మరొకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.